నమస్కారం రెడ్డి గారు. ఏం భాస్కర్ బాగుండావా? ఏదో ఇలా ఉన్నావు రెడ్డి. ఎందుకు ఈ ఆట బాధపడతావో? ఇంకా 5 ఏళ్లలో పౌను 50,000 కాబోతుంది. 1000 సంవత్సరాలు ఉన్న పద్మనాభసాం గుడికన్నా అక్కడ ఉన్న బంగారానికే విలువ ఎక్కువ. బాగా దాచిపెట్టు. ఇప్పుడు మాత్రం బాగానే మాట్లాడతావు. వాట్సాప్ లో వస్తువులు ఫోటోలు పంపించారు కదా, అన్ని ఇందులోనే ఉన్నాయి. లేటెస్ట్ పిస్టల్ రా ఫట్టని ఎసి బైబిడి పోయావా? ఏయ్ బైపడక ముస్కో. యా యా రెడ్డి, ఏంటి విషయం? మీరు ఎక్కడికైనా పని మీద బయటికి వెళ్తారని నేను త్వరగా వచ్చానండి. ఆ సరే కూర్చో. యా నేను నగలు కరెక్ట్ గా ఉన్నా లేదా చూసుకోండి. సరిగ్గానే ఉంటాయి. ఎలాగయ్యా తాకుండా చూడకుండా చెప్తున్నారు? నీకు నేనంటే భయం, నాకు నీ మీద ఉన్న నమ్మకం. కరెక్ట్ గానే ఉంటాయి. అయ్యా నేను పొద్దున వీటిని మీరు 10 లక్షలకు అమ్మారు, సాయంత్రం నేను 3 లక్షలు కొనుక్కొచ్చాను, మీకు 7 లక్షలు లాభం అయ్యా. అన్నీ ఒక రీసైకిలే. ప్లాస్టిక్ సామానుకి ఉన్నప్పుడు బంగారానికి ఉండదా? ఇచ్చేవాడి దగ్గరే పుచ్చుకోవాలి. నీకు చేరవలసింది చేరుద్ది. నాకు దానిలో అనుమానం లేదయ్యా. ఇంత ముందులాగా వ్యాపారం చేయలేకపోతున్నావయ్యా. అన్ని చోట్ల సీసీటీవీ కెమెరాలు ఉంటున్నాయ్యా. పిల్లలందరూ చాలా కష్టపడుతున్నారు. కష్టపడి తీరాలి, ఎందుకంటే ఒక దేశం యొక్క ఎకానమీని బంగారాన్ని బట్టే తీర్మానిస్తారు. నా కొట్లోంచి వెళ్లే బంగారం ఎక్కడికైనా వెళ్తుంది, కానీ సాయంత్రానికల్లా అది నా ఇంటికి చేరాలి. 8 గంటలే దానికి పర్మిషన్. నేను వస్తానయ్యా.